స్వాగతం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం వైఎస్ జగన్ స్పిల్వే కాఫర్ డ్యాం పరిశీలన 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడంపై అధికారులు ఇంజనీర్లు మార్గనిర్దేశం చేసిన సీఎం ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికపై అధికారులతో నిశితంగా మాట్లాడిన సీఎం ప్రాజెక్టు పరిశీలన తర్వాత అధికారులు ఇంజనీర్లు కాంట్రాక్టర్ సంస్థల స్థానిక ప్రజా ప్రతినిధులతో సీఎం సమీక్ష. పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యమైనదని తెలిపారు. రెగ్యులర్ గా కూడా అమరావతిలో దీని మీద రివ్యూలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ముఖ్యంగా స్పిల్వే డ్యామ్ కానీ అలాగే రాక్పిల్ డ్యామ్ కానీ ఎత్త డ్యామ్ కానీ అలాగే అటు కనాల్స్ కానీ రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ గురించి విడివిడిగా అన్నింటినీ కూడా డిస్కస్ చేయటం అలాగే ట్రైన్ భవన్ ప్రోగ్రామ్ కూడా 2011 మే కాడికి కంప్లీట్ అవ్వాలని ఉద్దేశంతో ఇది కాంట్రాక్ట్ ఏజెన్సీస్ని అధికారులని అందరికీ కూడా నిర్దేశించిన టైం బాగుండి ఇవ్వడం జరిగింది. అక్కడికక్కడ ఇవన్నింటినీ కూడా ఇప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటూ చేయమని చెప్పడం జరిగింది. ఆయన ఉన్న పూర్తి అవగాహన ప్రాజెక్టు మీద ఏంటంటే ఎంతో చక్కగా ఆయన ఈరోజు రివ్యూ చేసి చేయడం జరిగింది. ఆర్ఎండ్ఆర్ కూడా డిస్కస్ చేసి గతంలో ఏదైతే ఆయన పాదయాత్రలో ప్రామిస్ చేశారో నా సుమారు 4,500 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి ఆ రోజు ఇచ్చిన 5,00,000 రూపాయలు ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే నాన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ నాన్ ట్రైబ్స్ కూడా మాకు ఇల్లు అక్కర్లేదు అనడం అందరికీ కూడా
డబ్బిచ్చి పంపింగ్ చేయడానికి కూడా అది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే సమస్యలు అవుతున్నాయో అవన్నీ కూడా పేట్రీ మేనర్ అన్నీ కూడా ఖాళీ చేయించడానికి ఈ కాలనీలు కూడా కన్స్ట్రక్ట్ ఏదైతే రీఆపరేట్ కాలనీస్ కూడా పూర్తిగా పూర్తయ్యమని ఆయన చెప్పడం జరిగింది. దానికి కావాల్సిన నిధులన్నీ సమకూర్చుతానని చెప్పడం జరిగింది. అది చక్కని వాతావరణంలో ఇది రివ్యూ బాగా గత ప్రభుత్వంలో 2021 మే నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యమని ఆదేశాలు సార్ నిర్వాసితులు కట్టించిన గత ప్రభుత్వంలో కట్టిన ఇల్లు పూర్తిగా నాశనంగా ఉందండి. కంప్లీట్ చేసి అక్కడ ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ఆయన కూడా సరిచేసి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పండి.